హలో నమస్తే దిస్ ఈ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ యాంకర్ రష్మి తెరపై ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలుసు ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటోంది అయితే సినిమాలో నటించినా కూడా రాని క్రేజ్ బొల్లి తెరపై జబర్దస్త్ ద్వారా వచ్చింది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులందరికీ కూడా రష్మి అంటే ఒక క్రేజ్ ఏర్పడింది అయితే ఇప్పుడు రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తోంది సుధీర్ వెళ్ళిపోయినప్పటి నుంచి రష్మి ఆ స్థానంలోకి వచ్చింది సుధీర్ స్థాయిలో కాకపోయినా కూడా రష్మి తన స్టైల్లో మెప్పించేస్తోంది అయితే వచ్చే ఆదివారం నాడు స్పెషల్ ఈవెంట్ చేయబోతుంది అందులో రష్మి చుట్టే ఈ ఎపిసోడ్ ఉండబోతుందట అక్క బావెక్కడ అంటూ సాగే ఈ ఎపిసోడ్లో రష్మి తన ప్రేమ పెళ్లి గురించి చెప్పబోతున్నట్లు ప్రోమోలో చూపించారు కానీ తీర ఎపిసోడ్ చూస్తే వ్యవహారం వేరే ఉంటుందని అందరికీ తెలుసు అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఓ ఎమోషనల్ గట్ట ఉంది రష్మి బయోగ్రఫీని ఒకే ఒక్క స్కిట్లో వేసి చూపించారు ఇది చూసి రష్మి సైతం కంటతడి పెట్టేసుకుంది రష్మి తల్లిదండ్రులు ఎలా విడిపోయారు తన తల్లి ఒంటరిగా తనను ఎలా పోషించిందో చూపించారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రష్మికి ఎదురైన అనుభవాలు ప్రయాణాలు గడ్డు పరిస్థితుల గురించి వివరించారు ఇండస్ట్రీలోకి వెళ్తానని తన తల్లితో రష్మి చెప్పిన సంగతి నాడు జరిగిన సంభాషణను కూడా చూపించారు ఏది తప్పు ఏది ఒప్పు అనేది నీకు తెలుసు నీకు నచ్చింది చెయ్యమ్మా అని రష్మికి తన తల్లి ఇచ్చిన సపోర్ట్ గురించి చూపించారు అయితే ఓసారి షూటింగ్ లేట్ అవడంతో అర్ధరాత్రి రష్మి పడిన బాధల గురించి కూడా చూపించారు ఆ నేపథ్యంలో ఓసారి అర్ధరాత్రి అవ్వడం గేట్ కూడా ఎవరు ఓపెన్ చేయకపోవడంతో భయంతో అక్కడే ఉండిపోయిన ఘటనను చూపించారు అది చూసి రష్మి మరోసారి కంటతడి పెట్టేసింది మొత్తానికి రష్మి తాను పడిన బాధలను మరోసారి ఇలా గుర్తు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు గ్రీన్ మెట్రోస్ తులసి భాగ్యనగర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు